మా ఎన్నికలు ముగిసినా మాల వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు ఇక మంచు విష్ణు విజయం తర్వాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది ఒకవైపు విష్ణు ఎవరి రాజీనామాలు ఆమోదించను అందరినీ కలుపుకొని పోతాను అంటూ చెప్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు ఇక తాజాగా ప్రకాశ్ రాజు ప్యానెల్ మొత్తం మరోసారి మీడియా ముందుకు వచ్చింది తమ ప్యానెల్లో గెలిచిన పదకొండు మంది మెంబర్స్ ఆయా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజు ప్రకటించారు ఈ రెండేళ్ల కాలంలో విష్ణు పనికి ఎలాంటి అడ్డు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకాష్ రాజ్ తెలియజేశారు అయితే ఈ సందర్భంగా సీనియర్ యాక్టర్ ఉత్తేజ్ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాలో నరేష్ ప్రవర్తన బాగుండడం లేదు ఎన్నికలు జరిగిన రోజు నరేష్ అమ్మలపై బూతులు తిట్టారు మా ఆఫీస్ లోకి ప్రవేశించాలంటే ఈసీ మెంబర్స్ అయిన మేము చేయాల్సిన అవసరం ఏమిటి సిసిసి ద్వారా ఎన్నో వేల కుటుంబాలను ఆదుకున్న చిరంజీవి గారు పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయి అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది మాకి సొంత బిల్డింగ్ కోసము మేము నాటకాలు ఆడిస్తే అక్కడ కూడా నరేష్ తన అధికారాన్ని దర్పాన్ని చూపించాడు ఎన్నికల రోజు నా మొహంలో మొహం పెట్టి ఒక్కో డాష్ కొడుకు అని పని చెప్తా అంటూ నరేష్ సవాలు విసిరారు ఇలాంటి మనిషి ఉన్న చోట ఎలా పనిచేస్తాము అందుకే మేమంతా రాజీనామా చేస్తున్నాము అంటూ ఉత్తేజ్ కన్నీరు పెట్టుకున్నారు ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు రాజకీయ నాయకులను తలపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దృష్టిని ఆకర్షించాయి పోటీలో ఉన్న ప్రకాశ్ రాజు ప్యానెల్ మంచు విష్ణు ప్యానెల్ మధ్య తీవ్ర ఆరోపణలు విమర్శలు చోటు చేసుకున్నాయి ఆ సాంతం ఉత్కంఠభరితంగా సాగిన మా ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు ప్రకాశ్ రాజు ఓటమి పాలయ్యారు అనంతరం మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రాంతీయత నేపథ్యంలో ఎన్నికలు జరిగాయని అందుకు తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఫలితం వెలువడగానే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు ఇంత సంకుచిత మనస్తాపం ఉన్న తాను కొనదల్చుకోవడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు తాజాగా మా సభ్యత్వానికి మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొంది శ్రీకాంత్ కూడా పదవికి మా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన మెంబర్లు ఎనిమిది మంది కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది వీరంతా బయటకొచ్చి ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఈ కొత్త సంఘానికి సినీ పరిశ్రమలోని ఒక పెద్ద ఫ్యామిలీ అండగా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఇదే జరిగితే ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి ఇలా ఎన్నికల్లో ఓడిన సభ్యులు బయటకొచ్చి వేరే సంఘం ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి